మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంఘారెడ్డి కూడా. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ట్రావెల్ టికెట్స్, రిజర్వేషన్, నగదు లావాదేవీలు, ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్స్, నూతన పాస్పోర్ట్, ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డి గూడెంలో సంప్రదించండి. స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే, చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ పర్యటించారు. ముందుగా దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఇంటర్లో జిల్లా స్థాయిలో రెండో స్థానం సాధించిన ఇందుశ్రీ అనే అమ్మాయికి ఐదో వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి ప్రకటించిన నగదు బహుమతిని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, గత ఐదేళ్లలో విద్యార్థులకు ఎటువంటి బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ వైసీపీ ప్రభుత్వం అందచేయలేకపోయాలని అన్నారు. ఇక ఎన్డీఏలో కూటమి అధికారంలోకి వచ్చాక 2 లక్షల మంది విద్యార్థులకు 10 కోట్ల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలకమైందని, ప్రతి విద్యార్థి హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ పైన ఎక్కువ దృష్టి సారించాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి విద్యార్థి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రసాద్ కిషోర్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గవర్నమెంట్ కాలేజ్ నుంచి జిల్లా సెకండ్ ప్లేస్ సాధించడం చాలా గర్వకారణం. మీరందరూ పోటీ పడాలని, పోటీ ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తాం. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ గోల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, మనం ఏమవ్వాలి అనేది. కాబట్టి మీరందరూ మంచి గోల్ క్రియేట్ చేసుకుంటారు. ఏ బస్ ఎక్కాలో తెలిస్తేనే కదా మనం ఏ ఊరు వెళ్ళాలో తెలిస్తే ఏ బస్ ఎక్కాలో తెలుస్తుంది. అవునా? మనకి ఏ గోల్ ఉందో తెలిస్తే దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఐడియా వస్తుంది. కాబట్టి అది చిన్న కానుక. డిస్ట్రిక్ట్ సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి బైపీసీ అమ్మాయికి నేను ఒక 1000 గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి ఒక రిచ్ హిస్టరీ ప్రైడ్ ఉన్న కాలేజ్లో మీరు చదువుతున్నారు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ టీచర్స్, లెక్చరర్స్ కానివ్వండి, చాలా మంచి స్టఫ్తో ఉంటున్నారు, కానీ వాళ్ళకి సరైన మీల్స్ దొరకట్లేదు. అంటే మీల్స్ అంటే వాళ్ళకి వాళ్ళని ఛాలెంజ్ చేసేది దొరకట్లేదు. అది ఇప్పుడు ఎన్డీఏ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో అది నిజం కాబోతూ ఉంది. లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ క్లియర్గా ఉన్నారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ ఇవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్గా ఉండాలని చెప్పి బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కూడా చాలా ఫోకస్డ్గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. మరి ఆ ప్రాసెస్లో చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ మీకు ఎటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవ్వలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. మరి వచ్చిన 30 డేస్ ప్లస్లోనే లోకేష్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకున్న వ్యక్తి, అలాగే మరి మీలాంటి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ విషయం మీద ఎంత ఫోకస్గా ఉన్నారంటే, మీకు ఈ రోజున ఆల్మోస్ట్ 10 crores వర్త్, 10 కోట్ల రూపాయల వర్త్ ఇలాంటి స్టూడెంట్స్కి, ఇలాంటి కాలేజ్ చదివే స్టూడెంట్స్కి, స్కూల్స్లో కానివ్వండి 2 lakh పైన ఉన్న వాళ్ళకి 10 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 10 కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే అదంతా చిన్న విషయం కాదు, ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఫామ్ అయింది, ఒక 30 డేస్ అయ్యింది, మరి డబ్బులు లేని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం డబ్బులంతా కూడా ఖాళీ చేసింది, అప్పుల్లో ఉంచింది. మరి అంత కష్ట టైంలో కూడా మరి మీకు ఒక 10 కోట్లు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్కి ఇచ్చే వాల్యూ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళతోటి పోటీ పడడం చాలా ఈజీ. అందరూ అంటారు హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయాలంటారు. రిక్షావాడు దొక్కుతాడు, గట్టిగా దొక్కుతాడు, బాగా దొక్కుతాడు, ఆయన కలెక్టర్ అవ్వగలుగుతాడా? డబ్బులు వస్తాయా? సో స్మార్ట్ వర్క్ చేయండి, థింక్ స్మార్ట్, యాక్ట్ స్మార్ట్, ఆస్క్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ స్టూపిడ్ క్వశ్చన్ అడగండి, తప్పేం లేదు. ఎందుకంటే మన క్వశ్చన్ అడగక చాలామంది వెనుకబడిపోయి ఉంటాం. మళ్ళీ చెప్తున్నాను, హార్డ్ వర్క్ వేరు, స్మార్ట్ వర్క్ వేరు. హార్డ్ వర్క్ చేయొచ్చు, ఎంత రుద్దినా కూడా అది బుక్స్ వర్కే ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయండి. సింపుల్గా A+B² అంటే తెలుసు మీ అందరికీ, ఎందుకు కాదనేది మీరు ఆలోచించండి, మీకు ఆన్సర్ దొరుకుద్ది.
సో మ్యాథ్స్లో థీరమ్స్ అట్లాగే సాల్వ్ చేస్తారు. ఏ ఈక్వల్ టు బి అంటే బి ఈక్వల్ టు ఏంది కాదని అట్లా చేస్తారన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నారు. ఈ ప్లస్ టూ ఎడ్యుకేషన్ మీ ఫ్యూచర్కి ఒక ఇంటర్సెక్షన్లో ఉన్న మీకు ఎటువైపు వెళ్ళాలని మీరు డిసైడ్ చేసే ఈ యొక్క ఇంటర్సెక్షన్ అన్నమాట. అందుకోసం అడిగాను మిమ్మల్ని, ఎంతమంది ఇంజనీర్స్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్స్ కానివ్వండి, వేరే వేరే ప్రొఫెషనల్ అట్లా కానివ్వండి, బట్ మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా మేక్ ష్యూర్ కన్సిస్టెంట్గా ఉండండి. కన్సిస్టెన్సీ అంటే నాదే చెప్తాను, నేను లాస్ట్ 10 ఇయర్స్ నేను నుంచి కూడా నేను ట్రై చేస్తున్నాను పాలిటిక్స్ రావాలి, ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి. నాకు లాస్ట్ టైం రాలేదు, మరి దాంతో నేను డ్రాప్ చేయలేదు. అమెరికాలో ఉంటూ జాబ్ చేసుకుంటూ కూడా మరి నా యొక్క పొలిటికల్ ప్యాషన్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను. మరి లోకల్ ఉన్న నాయకులు, ప్రజలందరూ కూడా అలాగే పార్టీ అధిష్టానం గుర్తించి నాకు సీట్ ఇచ్చి గెలిపించారు. మీరు బాగా చదువుకుంటే చెప్తున్నాను, ఐ మీన్ లవ్లో పడడం తప్పేం కాదు, కానీ రేపొద్దున మీరు మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు. మంచి లైఫ్ పార్ట్నర్ వస్తే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మన ఎస్పీ గారు వచ్చారు మొన్న కొత్తగా, అతను ఐపీఎస్, వాళ్ళ వైఫ్ వచ్చేసి జేసీ జాయింట్ కలెక్టర్ ఐఏఎస్. చూడండి ఎలా ఉంది కాంబినేషన్. అలాంటి తీసుకోండి, ఛాలెంజ్ తీసుకోండి.